causes cancer. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో. హలో అమ్మా. నాన్న బయలుదేరారా? ఆ ఎప్పుడు బయలుదేరుతున్నామ్మా. సరే నాన్న, స్లోగా జాగ్రత్తగా రండి, హెల్మెట్ వేసుకోవడం మర్చిపోవద్దు. సరే అమ్మా. స్పీడ్ గా డ్రైవ్ చేయొద్దు నాన్న, జాగ్రత్త. సర్లే అమ్మా, ఎన్నిసార్లు చెప్తావు ఇంకా. హెడ్ఫోన్స్ తీసినాడు బ్రా. ఏంట్రా నువ్వు హెడ్ఫోన్స్ తీస్తావు? హీరో హోండా బండి తెచ్చావేంట్రా? ఎక్సెల్ తేవాల్సింది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళం. అవునా? R15 అయినా టీవీఎస్ అయినా ముందు చూసి రాకపోతే కింద పడతాం బ్రా. కింద పడిన ఏ బండి అయితే ముందు. లైఫ్ లో స్పీడ్ లేకుంటే థ్రిల్ ఏముందిరా? నీకేం కాలేదు కదా, బానే ఉన్నావా? నాకేం కాలేదురా, నీకెలా ఉందిరా ఇప్పుడు? అరే నన్ను క్షమించరా, నువ్వెంత చెప్తున్నా వినకుండా నేనే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశాను. ఐఎమ్ సారీ రా. ఇప్పటి నుంచి అయినా బండి స్లోగా డ్రైవ్ చేయరా. జరిగిందంతా మర్చిపోయి నీ హెల్త్ చూసుకొని ధైర్యంగా ఉండరా. సరే, అంకుల్ వస్తున్నాడు, అంకుల్తో మాట్లాడు, నేను మళ్ళీ వస్తాను.
హేయ్ హాయ్ రా మామా ఎలా ఉన్నావు క్యాబిన్ ఇదేనా హా ఇదంతా మా డాడీది ఇప్పుడు దీన్ని నేనే చూసుకుంటున్నాను ఇంకేంట్రా విషయాలు ఏంటి ఇలా వచ్చావు ఏం లేదురా బయటికి వెళ్దామా ఎక్కడికి రా మా ఇంటికి రా అదేంటి ఎప్పుడు అడిగినా తీసుకెళ్లేవాడివి కాదు ఇప్పుడు నువ్వే రమ్మంటున్నావు ఏం లేదురా సరే వెళ్దామా నువ్వు పిలవడం నేను రాకపోవడమా పద వెళ్దాం పద రే నెక్స్ట్ వీక్ మన సాయిగాడి బర్త్డే ఉంది గుర్తుందా ఈసారి వాళ్ళ డాడీ వాడికి రాయల్ ఎన్ఫీల్డ్ గిఫ్ట్ ఇస్తున్నాడు పార్టీకి మనల్ని కూడా ఇన్వైట్ చేశాడు వెళ్దాం అవునా సర్లే ఈ ఫ్లోరా పైన ఫ్లోరా ఇదేనా మన ఇల్లు పద వెళ్దాం హాయ్ అండి కూర్చో థ్యాంక్స్ అండి నువ్వు కూడా కూర్చోరా ఉండిలేరా భాష కూల్ డ్రింక్ తాగుతావా ఇట్స్ ఓకే వద్దండి టీ వద్దండి ఓనీ కాఫీ ఓకే అండి సరే ఎప్పుడొచ్చావు హాయ్ నందిని ఇప్పుడే వచ్చామా నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా ఏం నందిని కాలేజీకి వెళ్ళలేదా ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళట్లేదు భాష నేనే వెళ్ళొద్దని చెప్పాను థ్యాంక్స్ అండి వాడి ఫోటోకి ఎందుకు దండేసి అక్కడ పెట్టారు ఆరు నెలల ముందు యాక్సిడెంట్ లో చనిపోయాడు వాళ్ళ నాన్న లేకుండా వాడిని చాలా కష్టపడి పెంచాను కానీ వాడు నా గురించి కానీ వాడి చెల్లెల గురించి కానీ ఆలోచించలేదు వాడి మీద నాకు ఏ కోపము లేదు వాడు లేడన్న ఒక బాధ లోటు తప్ప రెండు నిమిషాల వాడి ఆనందం కోసం మా రెండు జీవితాల్లో తీరని బాధను మిగిల్చేశాడు
మీ కొడుకు చనిపోవడానికి కారణం నేనే అండి. వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఫాస్ట్గా వెళ్ళానండి నేను. ఈరోజు నుంచి నందిని బాధ్యత మొత్తం నేనే చూసుకుంటానండి. ఐఎమ్ సారీ అండి. ప్రాణం కన్నా మీకు వేగమే ముఖ్యమారా? ప్లీజ్ అండి, నన్ను క్షమించండి అండి. హే, హాయ్ రా. హాయ్ రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. హెల్మెట్ తెచ్చావేంట్రా? పనికిరాని వస్తువులు ఎన్నో ఇవ్వచ్చు, కానీ నీ ప్రాణాలు కాపాడే వస్తువు ఇద్దామని హెల్మెట్ తెచ్చాను. సరే పదా, కూర్చుందాం. ఈ పార్టీకి మొత్తం ఎంత ఖర్చు అయిందిరా? 10,000 అవ్వచ్చురా. 10,000? నువ్వు 10,000 ఖర్చు పెట్టి పార్టీ చేసినా 10 గంటల్లో మర్చిపోతారా? అదే 10,000తో నువ్వు 10 మంది ప్రాణాలు కాపాడచ్చు. ట్రై టు గిఫ్ట్ ఏ హెల్మెట్. మనం రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. యాక్సిడెంట్ అంటే బైక్ లేదా కార్ రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడినట్లే. వేగం ప్రమాదకరం, దయచేసి జాగ్రత్తలు పాటిస్తూ బైక్ నడపండి. మీ వేగాన్ని హద్దుల్లో పెట్టండి, లేకుంటే అది మీ కుటుంబ ఆనందాలను హద్దుల్లో పెడుతుంది. ఇట్లు ఫిలిమేకర్స్ క్లబ్.